పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట జెడ్పీటీసీగా నూతనంగా ఎన్నికైన ఉప్పలపాటి సురేష్ బాబు ఆచంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దిగుమర్తి సూర్యకుమారిలు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఆచంట మండలం నుండి నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబును ఎంపీపీగా ఎన్నికైన దిగమర్తి సూర్యకుమారిని ఇతర ఎంపీటీసీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీరయ్య, పద్మావతి, ప్రసాద్, సూర్యప్రకాష్, మురళి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ జరిగినాయి, దాంట్లో మరి ఆచంట నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీగా ఉప్పలపాటి సురేష్ గారు, ఉప్పలపాటి సురేష్ గారు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. మన గౌరవ పేతాని సత్యనారాయణ గారు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ అందరినీ లోకల్గా నాయకులు కలుపుకుంటూ కార్యకర్తలు కలుపుకుంటూ ఆయన మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆయన మార్కెట్ యాడ్ కూడా చైర్మన్గా కూడా చేశారు. మరి ఇప్పుడు చాలా పట్టుదలగా మరి మనకు అయితే ఇప్పుడే ఆయన చెప్పారు పార్టీ విషయాలు. అయినప్పటికీ కూడా ఆయన పట్టుదలగా నిలబడి ఏమైనా సరే కార్యకర్తలకి గౌరవం ఇవ్వాలని ఇందులో పోటీలో ఆయన నిలబడ్డారు. జెడ్పీటీసీగా చాలా చక్కగా విన్ అయ్యారు. అలాగే ఎంపీటీసీగా అలాగే మరి అందరూ కూడా మరి విజయం సాధించడం చాలా సంతోషం. అలాగే మన గౌరవ వేతన్ సత్యనారాయణ గారికి నాయకత్వంలో మీరంతా కూడా కలిసి పనిచేయటం చాలా చాలా ఆనందం. ఈ రోజున మరి చాలా పట్టుదల నాయకులుగా, ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. మెయిన్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు అన్నమాట, అది ఈ రోజున రుజువు చేశారు. అలాగే మనం నర్సాపురం పార్లమెంట్ వచ్చినప్పటికీ ఆచంటలో మీరు అలాగే నా వేరవాసులను కూడా ఎంపీటీసీ ఎంవీపీ మనకి రావటం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళు కూడా చాలా పట్టుదలగా చేశారు. జనసేన రెండు టైప్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అక్కడ కూడా ఈ రెండు చోట్ల కూడా మనం తెలుగుదేశం గౌరవాన్ని నిలబెట్టే విధంగా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేయటం జరిగింది. రాబోయే కాలంలో కూడా మనం ఈ రోజున రాష్ట్రం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, మళ్ళీ మంచి నాయకత్వం, మళ్ళీ మన మంచి అభివృద్ధి చూడాలి, సంక్షేమం చూడాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రావాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఈ రోజున మనందరం కూడా పనిచేయాలి. ఎవరైతే ఇప్పుడు నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో పనిచేసి మనం మళ్ళీ మనం పాత రోజులు మనం చూడాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం బలోపేతం చేయాలి. ఎలక్షన్స్ జరిగింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.